ప్రాబ్లమ్స్ ఏంటంటే మేము 25 సంవత్సరాలకు ముందు అక్కడ ఆక్రమించి ఇల్లు కట్టుకున్నాము. ఆక్రమించంటే చంద్రబాబు నాయుడు ప్రాంతంలో మాకు ఇచ్చారు అయ్యి కట్టుకున్నాము మేము అప్పుడు. వీళ్ళు ఏమంటారంటే మీరు అది ఖాళీ ఇప్పుడు అంటే ఇప్పుడు బ్రిడ్జి కట్టిన తర్వాత ఈ 25 సంవత్సరాల్లో ఆ స్థలం బాగా రేటు పెరిగింది. అప్పుడు లేదు రేటు, అప్పుడు గమ్మున అయిపోయారు అది చెరువు అనేసి. ఇప్పుడు పెరిగిన తర్వాత ఏమంటున్నారంటే అక్కడ మీరు ఖాళీ చేసేయండి, మీకు ఎక్కడన్నా ఊరు బయట ఇస్తాం మేము, మీరు అది ఖాళీ చేసి. అందువల్ల మాకు ఏ వసతి కల్పించడం లేదు. బయట ఇస్తే మేము ఎలా ఉంటాం సార్? ఇప్పుడు ఇక్కడ మేము అభివృద్ధి చేసుకున్నాము, మీరు ఊరు బయట ఇస్తానంటే మేము ఎందుకు తీసుకుంటాం? లేవు, మా కరెంటు బిల్లు కట్టించుకుంటున్నారా, నీళ్ళు వాటర్ వేసుకుంటే వాటర్ పన్ను కట్టించుకుంటున్నారు, మరి ఎలా కట్టించుకుంటున్నారు? 50 ఇళ్ళు పైన ఉండేయండి లోపల, మాకు దారి లేదు ముఖ్యంగా వచ్చేదానికి. కాలువ తీసుకొచ్చి డ్రైనేజీ మా ఇళ్ళ మీదనే వదిలేశారు. అంటే అట్టన్నా చేస్తే వెళ్ళిపోతారు వాళ్ళని, మా వాలంటీర్లు చెప్తే వాళ్ళు అట్టే చెప్తుంటారు, వాళ్ళ గురించి పట్టించుకోబాకండి మీరు. ఎమ్మెల్యే వచ్చారు సార్ మొన్న మా ఏరియాకి, అదే బుడదలో నడిచిపోయి సంజీవయ్య గారు వచ్చి చేస్తామమ్మా మీకు కూడా కాలువలు శాంక్షన్ చేస్తాం అంటున్నారే, కానీ చేసేది ఇప్పుడు ఆయన ప్రభుత్వం. అయితే ఒకప్పట్లో ఆయన ఇండ్లు లేపేస్తానంటే ఎమ్మెల్యే గారే ఆపారు, కట్టుండే వాళ్ళని వదిలేసేయండి, పక్కన ఖాళీ స్థలము అంబేద్కర్ భవనానికి కేటాయించారు గవర్నమెంట్, అది మటుకు మీరు తీసుకోండి ఖాళీ ప్లేసు, ఆ ఇండ్లు ఉండే వాళ్ళని లేపబాకండి, వాళ్ళ పేదోళ్ళు వాళ్ళకు ఉన్నాయండి అని చెప్పి సంజీవయ్య గారే చెప్పారు ఒకప్పట్లో. అంటే ఆయన ప్రభుత్వం లేనప్పుడే చెప్పారు, కానీ ఇప్పుడు మటుకు దారి లేదని మొన్నే ఆయన్ని మేము తీసుకొచ్చాం. ఆ శివర్ని ఉంటే ఆయన తీసుకొని వస్తే పాపం చూశాడు, చేస్తామమ్మా అన్నారు, కానీ ఏమనుకోవటం లేదు సార్. ఒక్కరోజు మీరు ఆ గలీజ్ వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది సార్. కొద్దిగా మా కోసం దయచేసి మా ఇళ్ళ కడకరండి సార్, చిన్న బిడ్డలను పెట్టుకొని ఉన్నాం మేము. రవ్వ చూసి ఇలాంటి టీవీలు ఏమన్నా వేస్తారని మా ఆశ సార్. వాలంటీర్లకి చూస్తున్నారు, వాలంటీర్లే మా ఇండ్లకు రాలేకపోతున్నారు, దారి బాగలేదండి. వాళ్ళు ఏమంటారు, మేమేం చేసేది కా పెద్దోళ్ళు చెప్తే కదా మాదేముంది అని అంటున్నారు. వాళ్ళ మీద తప్పు మనం వేయలేము, వాళ్ళు జాబ్ చేస్తున్నారు వాళ్ళ పనులు. మా అబ్బాయి కూడా వాలంటీరీ, మా చిన్న కొడుకు వాలంటీరీ అంగడగల్ల అబ్బాయి కూడా. అందువల్ల కొంచెం చూడండి సార్, రవ్వ మీరు వచ్చారంటే నేను చెప్పేదానికన్నా మీరు చూస్తే తెలుస్తుంది మా ఏరియా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.